CP and give back power to people through alliance. That's what we have working towards it, and I think it will happen. Thank you, sir. Jai. Oh, అంటే మొన్న మీరు అంటే మీరు అట్లా అయితే మీరు వైసీపీ సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసిన అలాగే అయితే మరి వైసీపీ ఎంపీటీసీ అధ్యక్షులు పాపం ఎవరు ఆవిడ రోడ్లు సరిగ్గాయిపోతే రోడ్లు పడి చనిపోయారు ఇక్కడ మన గుంటూరు జిల్లాలోనే ఇక్కడ అంటే ఒక ప్రభుత్వ విధానాలు బాగలేనప్పుడు రోడ్లు కానీ అలాగే మీరు వైసీపీ అండతోటి మేము గెలిచామని సర్పంచ్లు అనుకున్నా కానీ నిధులు ఇవ్వలేని కాడికి వాళ్ళు వైసీపీ సర్పంచ్ గెలిస్తే ప్రయోజనం ఏంటి అంటే బేసిక్ గా మనకి గ్రామీణ వ్యవస్థను చంపేశారు అంటే ఎప్పుడు దేహి అందుకే కేరళలో మొన్న నాకు మధ్యన ఒక చాలా సీనియర్ మినిస్టర్ ఒక ఆయన నాకు ఫోన్ చేశారు ఒకసారి మీరు కేరళ రండి హౌ పంచాయతీరాజ్ వ్యవస్థ అది ఎలా పనిచేస్తుందో ప్లీజ్ యూ అంటే అది మేము కరెక్ట్ మేము పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు నాకు ఆయన స్వయంగా ఇన్వైట్ చేశారు ఆయన ఒక రోడ్డు వేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూర్చోబెట్టి ఆ రోడ్డు ఎంత మందంలో ఉంది ఎన్ని ఇంచులు వేశారు అది రాయాలి ఏదో ఒక చిన్నప్పటి రాయినందుకు ఎంత గొడవ చేశారు ప్రతిపక్ష పార్టీలు అంటే ఇంత అవేకనింగ్ ఉంది కేరళలో నా మా ఉద్దేశం కూడా మీతో మీరు చెప్తున్నట్టుగా కేరళ తరహాలో పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి లోకల్ బాడీస్ని బలోపేతం చేయాలి వాటికి నిధులు వాటికే ఉండాలి అంతేగాని మీరు మాతో పక్షం ఉంటే తప్ప మేము నిధులు రిలీజ్ చేయం అనే స్థాయి నుంచి పోవాలి ఎందుకంటే నిజంగా పూర్తి గ్రామీణ స్వరాజ్యం రావాలి అంటే పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయాలి ఆ దిశలో మేము చాలా మంది సర్పంచులని మేము లెటర్స్ రాస్తా ఉన్నాం కలిసాం అలా మాకు అండగా నిలబడ్డ ఎవరైనా సరే అన్ని పార్టీల సర్పంచులు ఎవరైనా సరే మేము కూర్చోబెట్టి వారికి నిధులు వచ్చేలాగైతే వచ్చే ప్రభుత్వం ఉండాలి ఆ దిశగాని మేము అలయన్స్ పెట్టుకున్నా కానీ నాకైతే ఈ గ్రామీణ స్వరాజ్యాన్ని సాధించాలి నిధులకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు పంచాయతీరాజ్ నిధులు వేరు దాని మీద మేము కట్టుబడి ఉన్నాం ఐ థింక్ అది మేము భవిష్యత్తులో ఈ సర్పంచులతో మేము ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు మీకు తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ ఎట్లా పట్టుపట్టడం కాదండి విమర్శలు లేకుండా రాజకీయం ఎందుకు ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది విమర్శ లేకుండా నాకు ఆ భయాలు లేవండి తిట్టించుకోవడానికి చీవాట్లు తినడానికి సిద్ధంగా ఉన్నాను ప్రజల కోసం అసలు నాకు ఆ భయాలు లేవండి నేను అంత భయపడి ప్రతి మాట విమర్శ లేకుండా ఉండదు విమర్శ మంచిది కువిమర్శ చిరాకు ఆ కువిమర్శకి లాజిక్ లేకుండా రేషనాలిటీ లేకుండా మాట్లాడితే వాటిని ఎంత బలంగా ఎదుర్కోవాలో విత్ ప్రాపర్ రేషనాలిటీ లాజిక్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఐ ఫేస్ ఇట్ సార్ ఇది సినిమాకి సంబంధించింది కాదు కార్యకర్త ఎవరైనా సరే నాతో నడిచేవారే నా వాళ్ళంతే ఐఎమ్ హియర్ ఫర్ ద స్టేట్ నేను రాష్ట్రం కోసమే పనిచేస్తాను అది మా పార్టీ ద్వారా రాష్ట్రం కోసం పనిచేస్తాను అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు నాది ఉన్నతమైన దృష్టి చూస్తే నేను అందరికీ అర్థమవుతాను మీరు పాక్షికంగా ఒక పార్శ్వంలో చూస్తే నేను ఇంకోలా కనిపించింది నేను దానికి ఏం చేయలేను థ్యాంక్ యూ సీఎం రేస్లోనా మీరు మీరు చేసే నేను అయిపోతాను ఇప్పుడు ఏదైనా అంటే అలాగే సారీ నేను మిగతా వాళ్ళగా నేను మీ పేపర్ ఏంటని అడగను కానీ నాకు అదే పాత్రికేయులు అందరూ ఒక కుటుంబంలో ఉండాలని కోరుకునేవాడిని అంటే మీకు వాళ్ళకి ఏమైనా ఆహారం ఇస్తే బాగుంటుంది అంటారా నేను సీఎం రేస్లో లేను అనే పదం చెప్తే కొంచెం కాంట్రవర్సీ అవుతుంది అనేది ఎక్కువ తిరుగుతాను నేను ఒక హైకు ఉంటుందండి వితౌట్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్స్ డిగ్ ద పాండ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద రెయిన్స్ సారీ వితౌట్ అంటే సారీ ఒకసారి వితౌట్ వెయిటింగ్ ఫర్ ద మూన్ యూ డిగ్ ద పాండ్ వితౌట్ వెయిటింగ్ ఫర్ ద మూన్ వెన్ ద రెయిన్స్ కమ్ ద మూన్ విల్ కమ్ బై ఇట్స్ ఓన్ అంటే మీరు అన్ని సంసిద్ధంగా ఉంటే మీ ప్రయత్నం మీరు చేస్తే పదవి అనేది తనంతటికి తనే వస్తుంది పల్లంలోకి నీళ్లు వస్తాయి ఒక తటాకం తవ్విన తర్వాత వర్షపు చుక్క అక్కడే ఇంకాలి మేము కష్టపడి పనిచేస్తే ముఖ్యమంత్రి పదవి అనేది వరించి తీరాలి
నేను దానికోసమే పనిచేస్తున్నాను.